ಇವತ್ತು ನನಗೆ ಪ್ರತಿನಿಧಿಗಳು ನಮ್ಮತನ ನಾಯಕರು ಭಾವಿತರಾಗಿ ಭಾರತ ದೇಶ ಮಹಾಶಕ್ತಿ ಆಯ್ನ ಯುವಶಕ್ತಿ ಅಂತೇ ಈ ಏದೈತೆ ಲೋಕೇಶ್ ಬಾಬು ಈ మన తెలుగుదేశ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు ఏదైతే ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టారో ఈ యొక్క యువ గళం అన్నది ఎందుకంటే ముఖ్యంగా యువతరానికి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసింది ఏమిటి ఇప్పుడు జరుగుతుంది ఏంటి అన్న వాస్తవాలు తెలియపరచడానికి ఆయన ఈ కంకణపత్తుడే ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు చాలా అద్భుతంగా జరుగుతుంది చాలా అనూహ్యమైన స్పందన ప్రజల నుంచి ముఖ్యంగా అన్ని సెక్షన్స్ ఒక యువగణం పేరు పెట్టినా సరే ఆ అసంతృప్తి ఏదైతే ఈ ప్రభుత్వం మీద ఉందో అసహనం ఉందో అదంతా బయట ప్రతి ఒక్కరు కూడా అంటే వయసుతో పరిమితం లేకుండా కులాలకి పరిమితం లేకుండా ప్రాంతాలకి పరిమితం లేకుండా అందరూ కూడా అనూహ్యంగా భ్రమరసం పడతాను ఎక్కడికి వెళ్తే అక్కడ ఎందుకంటే తెలియదు యువతనానికి ఏదో గాలి లెక్కలు చెప్తున్నారు మొన్న ఏదో బడ్జెట్ అన్నారు ఆ బడ్జెట్లో 17 లక్షల కోట్ల రూపాయలు అన్నారు అంటే సామాన్య ప్రజలకు తెలియదు ఆ పక్కన 17 లక్షల కోట్లు అంటే అసలు ఎన్ని సున్నాలు ఉంటాయి ఏంటి ఏంటి అసలు అంత పెద్ద అంకె వాళ్ళకి అర్థం కాదు వాడికి ఏదో రోజు వచ్చే కూలి అది బాగా అంకె మాత్రం గుర్తుంటుంది కానీ ఈ అంకెల గ్యారెంటీ మాత్రం తెలియదు వాడికి మొన్న చెప్పారు బడ్జెట్లో ఇది 17 లక్షల కోట్ల రూపాయలు అని 17 లక్షల కోట్ల రూపాయలు సుమారు 7 లక్షల కోట్ల రూపాయలు విద్యుత్ కన్నా బాగుంది గిగాబైట్లు అన్నారు గిగాబైట్లు కంటే అసలు ముఖ్యమంత్రి తెలుసా మెగాబైట్లకి గిగాబైట్లకి తేడా తెలీదు అడిగారు అడిగితే ఎవరు దానికి ప్రతిస్పందనగా బెదిరించడాలు వాళ్ళ మీద కేసులు వేయడాలు ఒక మెగాబైట్తో మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని మనం విద్యుత్ సరఫరా చేయొచ్చు గిగాబైట్లు అంటే ఆలోచించండి మొత్తం దేశానికి ఇంకా ప్రపంచంలో కొన్ని దేశాలు కూడా మనం విద్యుత్ సరఫరా చేయొచ్చు అటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇవాళ వాళ్ళు ఇష్టొచ్చిన అంకెల గారడి అంటే ప్రతిదీ కూడా అదే బసి బుసి మారడి అని చేయడం అనేది ఒక అలవాటు అయిపోయింది అలాగే కానీ వాళ్ళు చూస్తున్నాం మనం ఈ యొక్క ఇవ్వగలం ఏదైతే ఉందో ఒక లోకేష్ బాబు ఆయన తిరగడం దానికి ఆయన వివరంగా అందరికి వివరించడం ఏం జరుగుతుంది రాష్ట్రంలో సో మనం ఎక్కడ పోతున్నాం రాష్ట్ర పరిస్థితి ఏంటి ఆర్థిక పరిస్థితి ఏంటి అని మొత్తం ఇది రాజకీయంగా కంటే కూడా ఒక విప్లవం ఇది తెలుగుదేశం పార్టీ కాదు మొత్తం అందరూ కూడా విజృంభించాలి ఈ యొక్క జరుగుతున్న ఈ ఏదైతే పరిణామాలు ఉన్నాయో మన రాష్ట్రంలో ఈ అసహనం అసంతృప్తి ఏదైతే ఉందో మొత్తం అందరూ కంకణబద్ధులై వచ్చే ఎన్నికల్లో మేము కోరేది మీనైనా ఇప్పుడు జాగ్రత్త పడి కళ్ళు తెరవాలి మీ దారిలోగా మీ నడవాలి మీరే మీకోసం మీ నాయకుడిని మీరు ఎన్నుకోవాలి అంటే ఓటు అనే ఆయుధం ఉంది అదే మీకు రక్షణ అదే మీకు ఆయుధం అని ఇవాళ మన రాష్ట్రంలో చూస్తే మరి ఒక అసమర్థ పరిపాలన చెత్త ప్రభుత్వం అసలు రాష్ట్రం లేని రాజధాని అలాగే బాధుడే బాధుడు అలాగే ఇదేం కర్మ ఎవరు చూస్తున్నాం అలాగే పోలవరం ప్రాజెక్ట్ గురించి చెప్పారు రాగానే ఒక సంవత్సరంలో పోలవరం పూర్తి చేస్తా ఉన్నారు అది ఇప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయింది ఇప్పటిదాకా అసలు ఆ పోలవరం ఊసే తెలీదు దాని తర్వాత బడ్జెట్ అప్పులు 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఎవడమ్మ సొమ్ము సరి చేశారు దాంతో ఏదైనా జరిగిందా ఏదైనా అభివృద్ధి జరిగిందా అభివృద్ధి లేదు ఏమీ లేదు సొంత శూన్యం దాని తర్వాత ఈ పరిశ్రమలు తీసుకురాలేదు ఇప్పటిదాకా ఒక్క పరిశ్రమ రాలేదు ఎవరికి ఉద్యోగాలు లేవు అందరూ కూడా వలసపోతున్నారు అలాగే పేదవాళ్ళు ముసలి వాళ్ళు ఉన్నారు వృద్ధులు పింఛన్లు 2 లక్షల మందికి ఈ యొక్క ఏదైతే పెన్షన్ ఉందో దాన్ని నిలిపేయడం జరిగింది అలాగే ఈ ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు కూడా జీతాలు ఇవ్వలేని వాళ్ళు ఉన్నారు వృద్ధులు పింఛన్లు 2 లక్షల మందికి ఈ యొక్క ఏదైతే పెన్షన్ ఉందో దాన్ని నిలిపేయడం జరిగింది అలాగే ఈ ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు అప్పులు రాకపోతే అసలు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంది ఈ ప్రభుత్వం అలాగే మరి ఇవాళ ఈ యొక్క మాఫియా ఏదో డ్రగ్స్ మాఫియా గంజాయిలో మన రాష్ట్రం మాత్రం 1 స్థానంలో ఉన్నాం అలాగే రేట్ల విషయానికి వస్తే మనం చూస్తున్నాం విద్యుత్ ఛార్జీలు పెంచేశారు అలాగే ఆర్టీసీ ఛార్జీలు పెంచేశారు పెట్రోల్ ఛార్జీలు పెంచేశారు డీజిల్ ఛార్జీలు పెంచేశారు అలాగే
ఒక ఇళ్ల మీద పన్ను, అలాగే చివరికి చెత్త మీద కూడా పన్ను వేసే దౌర్భాగ్య పరిస్థితిలో ఇవాళ మన రాష్ట్రం ప్రభుత్వం అంట నడుస్తుందంటే, వాళ్ళు ఇష్టారాజ్యంగా నడుస్తుందంటే, ఇది మనకు కర్మ కాకపోతే బాధురు బాధురు కాకపోతే ఏంటని నేను అడుగుతున్నాను. అలాగే మనం ఎక్కడికైనా చూస్తే, ఎక్కడ చూసినా ప్రతి నియోజకవర్గంలో ఆ నియోజకవర్గపు వాళ్ళ ఎమ్మెల్యేలు ఈ యొక్క శాండ్ మాఫియా అని ల్యాండ్ మాఫియా అని ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జనం ఒక ధనాన్ని దోచుకోవడం జరుగుతుంది. అలాగే ఎవరన్నా ఇది ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులేయడం, వాళ్ళని బెదిరించడం, లేకపోతే హత్యా రాజకీయం ఇవన్నీ కూడా చేస్తున్నారు. అలాగే వాళ్ళ 5 కోట్ల తెలుగు వాళ్ళ ఆంధ్రుల యొక్క కలలు కన్న రాజధాని అమరావతి గురించి దాని ఊసలేదు, దాని గురించి మాట్లాడరు. అలాగే ఇప్పుడు ఎవరైతే ఈ రైతులు స్వచ్ఛందంగా ఈ యొక్క అమరావతి రాజధాని కోసం వాళ్ళ భూములు ఇచ్చారో, వాళ్ళు ఏదైనా ఉద్యమం చేపడితే ఎక్కడ పడితే వాళ్ళకి అడ్డంకులు కలిగించడం, వాళ్ళ ఉద్యమాన్ని నిలిపేయడం ఇష్టరాజ్యంగా నడుస్తుంది ఇక్కడ. అలాగే కనీసం వాళ్ళు రైల్వేస్ తీసుకొస్తారు, దాంట్లో విఫలమయ్యారు. సరే మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తున్నారు, అందులో విఫలమయ్యారు. కనీసం కేంద్రం నుంచి నిధులు కూడా రాబెట్టుకోలేని పరిస్థితిలో ఉంది మన రాష్ట్ర ప్రభుత్వం. ఎన్ని నిజాలుగా తెలియాలి జనానికి. ఒకప్పుడు ఏంటి మనం మన పౌరుష పరక్రమాలు ఏంటి, ఎంతమంది వాళ్ళ ఒక ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం అసూలు పాశారు, ప్రాణ త్యాగాలు చేశారు. మరి ఒక రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టి ఎలా ఒక రాజకీయం చైతన్యం తీసుకొచ్చారు. ప్రతి బిడ్డ, అలాగే ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా ఒక ధైర్యంగా బయటకు వచ్చి తీసుకొచ్చి వాళ్ళ చేత ఒక విప్లవం తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక అన్నవారు, ఆ తత్వం చంద్రబాబు నాయుడు గారు, ఆయన గన్న బిడ్డ తెలుగుదేశాన్ని మరి ఆయన దారిలోనే క్రమశిక్షణతో ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన కూడా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. మరి ఇవాళ మనం చూస్తే ఈ యొక్క ప్రభుత్వ విధానాలు చూస్తుంటేనేమో అసలు కనీసం వీటిని పథకాలను ముందుకు తీసుకెళ్తారు. ఎందుకంటే ఆ రోజు రామారావు ప్రవేశపెట్టిన పథకాలు ఎంతో సాహసోపేతమైన పథకాలు, అంటే సామాన్యునికి అవసరమైనవి. అటువంటి ఒక గూడు గూడు గుడ్డ నినాదంతో ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఆ బిడ్డని ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇంకా ముందు ముందుగా ఆర్థికంగా సాంఘికంగా ఏదైతే సామాజిక న్యాయం రామారావు గారు మొదలుపెట్టారో, ఆర్థికంగా మొత్తం అందరూ కూడా పురోభివృద్ధి చెందే విధంగా మొత్తం విద్య కానీ వైద్యం కానీ అన్నీ కూడా జనాల ముంగిడికి తీసుకొచ్చిన మహానుభావులు వీళ్ళు, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మనం చూస్తున్నాం ఈ బాధుడే ఈ కొత్త ప్రభుత్వం మరి ఓట్లు వేసి కొత్త ప్రభుత్వాన్ని గెలిపించారు కదా, మరి బాధుడే బాధుడు దెబ్బ తిన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు కొత్త ప్రభుత్వంలో వినాశం కాని వ్యవస్థలు ఏమైనా ఉన్నాయా? అన్ని వినాశనమే, అంటే వినాశనం కష్టం నష్టం తప్ప ఈ ముఖ్యమంత్రి వచ్చి చేసింది ఏమి లేదు, పరిపాలించేది లేదు ఈ రాష్ట్రాన్ని. అంటే విద్య వైద్యం గుడి బడి అన్నీ కూడా వినాశనం తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి అన్న ప్రసక్తంగా లేదు. అలాగే ఇప్పుడు మనం ఈయనకి ఈ పరిపాలన పగ్గాలు ఇచ్చారు కదా, ఈయనకి ఏం చేయాలో తెలియదు. పరిపాలన చేత కాదు, సలహాదారులను పెట్టుకున్నాడు చుట్టూ 20-30 మందిని, వాళ్ళ సలహాలు వింటాడో వినడు, వాళ్ళకి జీతాలు ఇస్తాడు, మరి ఎందుకు సలహాదారులు అర్థం కాదు. ఆ సలహాదారులంతా నేను అనకూడదు కానీ ఒక వర్గానికి చెందిన వాళ్ళే. దాని తర్వాత వాడికి ఏంటంటే ఈ సలహాదారులు ఏం చేయాలో తోచగా మొదటి 3 సంవత్సరాలు రాజధాని అని కాలం గడిపేశాడు, పప్పం గడుపుకున్నాడు మొత్తం 3 సంవత్సరాలు రాజధాని రాజధాని అంటూ. దాని తర్వాత ఈ నవరత్నాలు ఏవైతే ఈయన పథకాలు అన్నాడో అవి అందడానికని కోట్ల రూపాయలు అప్పు చేసి, చాలా అప్పు. మీరు ఒకటి గమనించాలి, దీనివల్ల లాభం పడేది ఎవరని, మీరు కాదు మనం కాదు, లాభపడేది ఎవరు కాదు, చివరికి నష్టపోయేది రాష్ట్రమే, వినాశనమే. ఎందుకంటే రేపు ఈ అప్పు తీర్చాల్సింది ఎవరు, మనం. మీరంతా కూడా అప్పు తీర్చాలి అంటే రేపు రేట్లు పెంచుతాడు, మళ్ళీ అధికారంలోకి వస్తే ధరలు పెంచుతాడు, పన్ను వేస్తాడు, మళ్ళీ మన నడ్డి మీద కొడతాడు. ఇంతే జరిగేది. ఏదో ఈ యొక్క నవరత్నాల మాయలో పడి మీ యొక్క తెలివిని మీ విజ్ఞానాన్ని మిమ్మల్ని మీరు
మోసం చేసుకోవద్దని మిమ్మల్ని అందరూ నేను సవినయంగా అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే మరొక శ్రీలంక అవుతుంది. శ్రీలంక ఈ మధ్య మీరు వినే ఉంటారు, తెలుసు, చూసే ఉంటారు. ఏంటంటే ఆర్థిక సంక్షోభం వచ్చింది. ఆర్థిక సంక్షోభం వచ్చి ఆ దేశ ప్రధానమంత్రిని ఆ దేశం నుంచే బహిష్కరించే అతనే పారిపోయేలా చేసింది ఈ యొక్క ప్రజాస్వామ్యం. అక్కడ ప్రజాస్వామ్యం అటువంటిది. ఈరోజు రేపు మళ్ళీ మనం ఓటేసి ఈ సైకోని మనం అధికారంలో తీసుకొచ్చామో మొత్తం టోటల్గా మన తెలుగు ప్రజలంతా ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుందని మీ అందరికి నేను మనవి చేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ యొక్క దీనికి మీరే రేపు కళ్ళు తెరవాలి. దీనికి మీరే కంకణబద్ధులు అవ్వాలి. మీకోసం మీరే రేపు మీ నాయకుడిని ఎన్నుకోవాలి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీకున్న ఆయుధం, మీకు ఒక్కటే ఒక ఆయుధం, ఓటు. మీకు రక్షణ ఓటు. కాబట్టి ఆ ఓటు విలువను తెలుసుకుని ఓటు ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్ని గమనించి ఏదైతే లోకేష్ బాబు ఇవాళ ఈ యువగణం కార్యక్రమాన్ని చేపట్టారో, ఎలాగైతే మీరందరూ కూడా స్పందిస్తున్నారు, అది చాలా ముఖ్యం. అంటే ఓటు అంటే ఊరికి ఒక అది ఒక ఆయుధం, దాన్ని నిర్వీర్యం చేయొద్దు. దాన్ని ఏదో క్షణికమైన ఆవేశంలో కులాలు ఈ రొచ్చులో పడో, లేకపోతే ఏ ఈ నవరత్నాలు పథకాలు వస్తున్నాయేమో ఇవి కాదు. ఇక ముందు ముందు భవిష్యత్తు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కాదు, ఇప్పుడు ప్రస్తుతం కాదు, రేపు భవిష్యత్తు మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుని అండ్ మీ అంతా ప్రతి వాళ్ళు కూడా ఇస్తున్న స్పందనకి చాలా ఆనందంగా ఉంది. ఇవాళ చూస్తుంటే జనం ఇదివరకు భయపడేవాళ్ళు బయటికి రావడానికి, ఇవాళ కథం తొక్కుతూ అడుగులు అడుగు వేసుకుంటూ అందరూ బయటకు వస్తున్నారు. ఆడ మగ అసలు రైతులైతేనేమి, లేకపోతే యువకులైతేనేమి, అందరు కూడా వాళ్ళ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు యువకులు ఉన్నారు, నేను చెప్పాను, యువతానికి ప్రతినిధులు, యువతానికి నాయకులు. ఇవాళ చైనా దేశం ఉందంటే దాని శక్తి యువత. ఇవాళ భారతదేశం చైనాను మించింది. ఇవాళ ఇవాళ మనం ఎందుకంటే వాళ్ళ మధ్యలో ఈ యొక్క కుటుంబ నియంత్రణ పెట్టి ఈ యొక్క జనాభాని తగ్గించడం జరిగింది. కానీ మనకు జనాభా పెరుగుతూ పోతుంది. కాబట్టి మన యువశక్తి, యువత, యువతే మన దేశానికి భవిష్యత్తు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అందరు కూడా, నేను ఎప్పుడు చెప్తుంటాను, నాను ఎందుకంటే నాకున్న అంటే అంటే అన్ని వర్గాల వాళ్ళు, అన్ని కులాల వారు అయితేనేమి, నా సినిమాలు విషయంలో అయితేనేమి, లేకపోతే నా అంటే నాకు వ్యక్తిగత విషయాలు అంటూ ఏమి ఉండవు. జనరల్గా నేను ఎప్పుడు చెప్తుంటాను, నేను తెలిసిన పుస్తకాన్ని. సో అలాగే నన్ను అభిమానిస్తూ సినిమాల్లో, రాజకీయాల్లో కూడా హిందూపురం నియోజకవర్గ ప్రజలు వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో కూడా రేపు మళ్ళీ మంచి భవిష్యత్తు ఉండాలని, ఈ యొక్క మూడు పూలు ఆయన కాయలుగా వర్ధిల్లాలని, ఒక ఇంటి కట్టిన పచ్చ తోరణంలాగా ఎప్పుడు కళకళలాడుతూ ఉండాలి ఆంధ్ర రాష్ట్రం అన్న ఒక ధ్యేయంతో ఈనాడు ఈ యొక్క యువ గళానికి అద్భుతమైన స్పందనిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది.